ముసలయ్య. ఏం చేస్తుంటారు మీరు? పొలం పని. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే ఎందుకు రావాలనుకుంటున్నారని? అందరు రైతులను ఆదరిస్తారని, రైతుల కష్టాలు తెలుసుకుంటారని. ఈ 5 ఏళ్ల పాలన ఎలా నచ్చలేదా మరి బాబు గారిది పాలన ఎలా ఉంది? హామీలు నెరవేర్చలేదా చంద్రబాబు గారు? నచ్చలేదండి. మీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారు పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది. వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? మరి ఈసారి ఖచ్చితంగా గెలుతాడండి. ఖచ్చితంగా గెలుతాడు ఈసారి అంబటి. చంద్రబాబు గారు 4.5 ఏళ్ళ నుంచి చేయండి, గత 2-3 నెలల నుంచి కొన్ని పనులు చేస్తున్నాడు, ఇక ఎందుకండి అది? దేనికోసం అంటే ఓట్ల కోసం అండి. మరి ఈసారి అలా చేయడం వల్ల ప్రజలు నమ్ముతారా ఈ ఎలక్షన్స్లో చంద్రబాబు గారు? నమ్మరండి. ఎలక్షన్ తీర్థమని రుణమాఫీ ఇంతవరకు తీలా. అండి ఏం పేరండి? మీ పేరు అనుమయ్య. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. బల్జేపల్లి. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎవరికి అధికార పీఠం వస్తే బాగుంటుంది, చంద్రబాబు గారికా, జగన్ గారికా, పవన్ కళ్యాణ్ గారికా? జగన్ గారు అంటే ఇప్పుడు రుణమాఫీ ఒకటి తేడా పెట్టిండు చంద్రబాబు నాయుడు, తొలి సంతకం మీద 5 సంవత్సరాలు అయిపోయింది. నేను పక్కా టీడీపీ నాయకుడిని వాస్తవంగా చెప్పాలంటే ఏంది అది లేదు, అది లేని కాక ఏదో 15 ఏళ్ళు ఇస్తాను అంటున్నావు. నీ 15 ఏళ్ళ తర్వాత సంగతి ముందు చెప్పింది చేయాలిగా, చెప్పింది చేయాల్సింది వదిలిపెట్టి ఏదో మళ్ళీ వెనక చిక్కి తీసుకొచ్చి పెడితే నమ్మొద్దు మనుషులు లేదు. అదే మీరు మొత్తం పూర్తిగా చెప్పట్లేదు అంటే దీన్ని బట్టి ఏంది, చంద్రబాబు గారి పరిపాలన బాగాలేదన్నట్ట? బాగల. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందండి? జగన్మోహన్ రెడ్డి. జగన్ గారే ఎందుకు రావాలనుకుంటున్నారు ఇంకా చెప్పగలరా? వర్షాలు వస్తాయేనో, ఏదో రైతులకు కానీ జనం కూడా కొద్దిగా ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావని, జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు వస్తాయని అని ఉంటుంది కదా, అట్లానే ఫాలో అవుతున్నారు వరకు వాళ్ళు. ఈసారి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, కోడెల శివప్రసాద్ గారి పనితీరు? గారు పనిమడు పూర్తిగా బాగానే చేశాడు. అసలు అందులో అసలు ఏం తేడంగా ప్రతి ఒక్క పని చేశాడు. కానీ ఆడ ఏదో జరిగితే జరగచ్చు, ఏదన్నా అంతే కానీ పనిమడు పూర్తిగా చేసాడు, పనులు ఏ తేడా లేదు. అంటే ఇప్పుడు ఆడ ఏదో జరిగితే అన్నారు కదా, ఏం జరిగింది? వాళ్ళ అబ్బాయి నుంచి అవినీతి చేశాడని అది ఇదని ఏదో ఆ డబ్బులని ఈ డబ్బులని జనానికి ఆడ ఇప్పుడు అది ఇచ్చి దానికి ఆ డబ్బులు తీసుకోవటం అని ఉంటుంది కదండి మనకు వచ్చే డబ్బుల్లో, అట్లానే ఆయన మీద బ్యాడ్. అంతేగాని డాక్టర్ గారు అసలు తిరుగులేని నాయకుడు. వాళ్ళ అబ్బాయి గారు నిజంగానే చేశారా? జనం మనం అంటే కాదు, జనం అంతా అదే ఈ నియోజకవర్గం మొత్తం. మేము మన సత్తన నర్సాపేట వెళ్ళినా కూడా అదే, డాక్టర్ గారికి ఇబ్బంది ఏం లేదు, ఆయన మంచి పనులే చేశాడు డాక్టర్ గారు. తండ్రి గారికి బ్యాడ్ నేమ్ తెచ్చాడా అబ్బాయి? అంతే. వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? అంటే ఈసారి నాయకులను పెట్టండి, మరి ఇంతటికి ఇక్కడ అనేది ఎవరికి అర్థం కాదు ఏ నాయకుడు అనేది మాకు, దాన్ని బట్టి తెలియద్ది. ఈసారి అంబటి రాంబాబు వస్తాడనే నమ్మకం. ఈసారి పక్కాగా వస్తాడు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? దాని గురించి పెద్ద తెలియదు అన్న పవన్ కళ్యాణ్ సంగతి. జగన్ గారు పాదయాత్ర కొన్ని 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ఈ ప్రభావం ఈ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? ఓట్ల శాతం సీట్ల శాతం ఏమైనా పెరిగే అవకాశం ఉందంట? పెరిగిద్దండి. సేమ్ అవుతాడు నెక్స్ట్ కంపల్సరిగా. మేము తిరుగుతూ ఉంటాం అక్కడక్కడ వింటున్నాం, కంపల్సరిగా సేమ్ అవుతాడు. నమస్తే అండి. ఏం పేరండి? మీ పేరు తిరుపతి స్వామి. ఏ ఊరండి మీది? ఏం చేస్తుంటారు? ఆటో తాళుతుంటా. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఈ ఒక్కసారి రాజధాని కోసం. మరి 5 ఏళ్ల పాలన బాగుందా, హామీలు ఏమైనా నెరవేర్చాడా, రుణమాఫీలు అన్ని చేశాడా మొత్తం? 2 సార్లు వేయాలి, ఇప్పుడు 2 సార్లు పడది చేస్తేనే వస్తాడు, లేదు. అది ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది? వాడి పిల్ల వాడిదేమో ఉంది. నువ్వు
ఆయన వచ్చిన ఉపయోగం ఏముంది? ఎల్లు ఎంత ఆయన అది ఎంతమందిని తెచ్చుకుంటే పిల్లగాడు కింద లెక్కే ఆయన అది. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారి పనితీరు ఎలా ఉంది? కోడెల బాగానే చేసింది. వాళ్ళ కొడుకే మూడు కేసులు పొద్దుటి 3 గంటలు మాటిడు 3 గంటలు రాపిస్తుండు కేసులు. ఆయన దెబ్బకు దడిచి ఇంటికాడ పెట్టుకుంటున్నాం ఆటో అది. చేశాడండి ఇంకా కోడెల కొడుకు ఏదో అన్నారు కదా, ఏం చేశాడు ఆయన? కోడెల కొడుకు దోపిడీ ఎక్కువైంది నాయన. ఏదైనా పెద్దలకే బొక్క పెడతాడు, నాకేంది చెప్పంటాడు పెద్దలు పోతేనే. ఏమైనా వివరించి చెప్పగలుగుతారా? నాకేం అర్థం కాదు. అంత కదా మాకెందుకు చెప్పు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అంబటి రాంబాబు గారు ఆయన ఎవరు మనకేం తెలుసు అండి చెప్పు. తక్కువ ఓటుతో ఓడిపోయాడు కదా, ఈసారి ఎలా ఉంటుంది ఆయన ప్రభావం? ఈసారి ఎట్టదు, ఈ యువతల క్యాండిడేట్ని బట్టి కదా, యువతల క్యాండిడేట్ని బట్టి ఆయన వారం. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో నుంచి కొన్ని కాపీలు కొట్టి ప్రవేశపెడుతున్నాడని ఒక చిన్న అభియోగం ఉంది చంద్రబాబు గారి మీద, దాని మీద మీరు ఏమంటారు? అభియోగం అంటే ఆయన అన్నయ్య చేస్తా వస్తుండు, అది ఇద్దరు పోటీ ఉంటే సరిపోద్దిగా. ఇప్పుడు ఆయన అన్నయ్య అభిమానులు చేసుకుంటూ వస్తుండు కదా, ఆయన లేకుండా ఈయన ఏం చేస్తాడు? ఆయన పక్కన ఆయన ఏంటంటే ఈయన చేసుకుంటూ వస్తుండు చేస్తుండు, కానీ ఆ రుణమాఫీ డబ్బులు అనేది వేస్తేనే రాగలుగుతాడు, లేకపోతే లేదు. నమ్మకం ఉందా చేస్తారని? రుణమాఫీ చేస్తాడని నమ్మకం ఉండబట్టే మరి గెలిపించుకుంది. ఏ ఊరు పెద్ద? మాది కళ్ళకుంట అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము రైతు పని చేస్తాను. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా పెద్ద, ఈ ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు అధిక? చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి బాగుంటుందండి. ఎందుకండి చంద్రబాబు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు మంచి పనులు చేశాడు, దానివల్ల చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఏ క్లాస్ ఉందండి? ఇప్పుడు పెంచిన 1-2 వేలు చేశాడు, ఇల్లు 150,000 ఇల్లు ఇచ్చాడు. ఏ క్లాస్ ఉంది చంద్రబాబు పాలన? ఏ క్లాస్గా ఉందండి అది పరిస్థితి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ పవన్ కళ్యాణ్, ఈ జగన్ వీళ్ళు వల్ల ఏం కాదండి, ఏం చేయలేరు. ఇవన్నీ లోకల్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ అన్న ఈ చిరంజీవి ఏం చేయగలిగాడు? ఓట్లు తీసి చీల్చాడు, వాడు ఏం చేయలేదు కదా, ఏం చేయలేరు. చంద్రబాబు పాలన ఏ క్లాస్గా ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు అది. నమస్తే. ఏ ఊరు పెద్ద? ఇది కడ్లగుంట. ఏం చేస్తుంటారు మీరు? మేము రైతు పని. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు అలాంటి వాడు పుడితే చాలు, ఈయన పోయినా ఇట్టాంటి పుట్టడు, ఇలాంటి వాడు ఇంక చూడలేము. ఏ లోపం లేదు పరిపాలనలో, నెంబర్1గా చేస్తున్నాడు. శివప్రసాద్ కూడా బాగానే చేశాడు, ఇక్కడ ఏమి ఏళ్ళు పెట్టి చూపించడానికి కూడా ఏమి లేదు, ఇంకా పొలానికి కావాలనే కోరిక కూడా లేదు, నెంబర్1గా చేశాడు. ఇట్టాంటి ముఖ్యమంత్రి ఇంక చూడలేము. ఎలాంటి వాడిని చూడలేవు. ఈ జగన్ వచ్చిన తగాదలు కొట్లాడ గ్యారంటీ, కేసులు వచ్చే జరిగేది అదే. ఆయనకి అనుభవం లేదు, పరిపాలన లేదు. పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా ఈయనే రావాలి, అది అవ్వాలన్నా. సస్యామంగా నీళ్లు రావాలి, పంటలు పండాలంటే ఈ సాగర్ కొత్త కాలం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన వస్తేనే ఇది అయిద్ది. ఈయన వచ్చినాక నెంబర్1గానే ఉంది. ఆయన అనుభవంగా ఆలోచనగా చేస్తాడు, మంచి పరిపాలన, మంచి ముందు చూపుతో ఆలోచనగా చేస్తాడు. ఇక్కడ ఈ బాగు నెంబర్1గా ఉంది ఈ ముఖ్యమంత్రి కానీ శివప్రసాద్ వల్ల బాగు అన్ని విధాలుగా బాగుంది. ఎలాంటి ఎఫెక్ట్ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు, మంచి ఏదో ఒకటి చేయాలని అందులోనే ఉంటాడు ప్రతిరోజు నిత్య. అది ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉందండి బాబు గారిది? మాకు బాగానే ఉంది, ఎలాంటి ఎఫెక్ట్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అది. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? మరి ఆయన అదృష్టం అట్టుందో చెప్పలేము, అది ఈయన అదృష్టం అట్టుందో చెప్పలేము. ఏం పరిపాలన బాగుంది కాబట్టి కిందకి పోవచ్చు. ఇప్పుడు పరిపాలన బాగుంది కాబట్టి గెలవచ్చు. ఏదో అధికార పార్టీ.
ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది? అది నా కాలక్షేపం ఉపయోగం లేదు, నాకు మాకు నమ్మకం లేదు. ఇళ్ళు వేసేవాళ్ళు మరి చేతులు ఎత్తేవాళ్ళు చేయనేవాళ్ళే కానీ ఓటింగ్ వచ్చే పర్సెంటేజ్ తగ్గిపోద్ది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.